సూటు బూటు వేసుకునే పారిశ్రామికవేత్తలు ఛాన్స్ వస్తే ఖద్దరు తొడిగి పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తడం కామన్. ఇప్పుడు మరో ఇండస్ట్రియలిస్ట్ ఖద్దరు వేసుకోబోతున్నారని టాక్. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఆయన సీన్లోకి వస్తారట. ఎవరైనా ఏడాది క్రితం ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ బలం అంతంత మాత్రమే. కొత్తగూడెంలో ఒక ఎమ్మెల్యే సీటు గెలవడం తప్ప పెద్దగా సాధించిందేమీ లేదు. మిగతా చోట్ల ఎవర్నో ఒకరిని పెట్టి పోటీ చేయించారే తప్ప బలమైన నేతలెవరూ లేరు. ఫలితాల తర్వాతే పరిస్థితి మారిందే. జిల్లాలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు చేరడంతో టిఆర్ఎస్ బలం కొంత పెరిగింది. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కారెక్కారు. మిగతా నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. జిల్లాలో టిఆర్ఎస్ ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఇలాంటి చోట ఎన్నికలంటే కాస్త వెనక ముందు ఆలోచించాల్సిందే. టిఆర్ఎస్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించుకునేందుకు కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలసాని లక్ష్మీనారాయణను బరిలోకి దించాలనుకున్నారు. కానీ గెలిపే లక్ష్యంగా భావిస్తున్న టిఆర్ఎస్ మరో కొత్త అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టిందని తెలుస్తోంది. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తను రంగంలోకి దించేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన పార్థ సారథిరెడ్డి ఫార్మస్యూటికల్ కంపెనీ యజమాని. ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయని సమాచారం. పారిశ్రామికవేత్త అయిన పార్థ సారథిరెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా ఉంటారన్న ప్రచారం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆయన నిధులిస్తూ ఉంటారు. సొంత గ్రామంలో చెరువులను దత్తత తీసుకున్నారు. వాటి అభివృద్ధి కోసం మిషన్ కాకతీయకు 2 కోట్ల రూపాయలు అందించారు. దీంతో ఆయనకు టిఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల తరపున ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిని బరిలోకి దించాలని టిఆర్ఎస్ భావిస్తోందట. టిఆర్ఎస్ హైకమాండ్ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోందని సమాచారం. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు చేయూతనిస్తున్న పార్థసారథిరెడ్డిని బరిలోకి దించితే ఎన్నికల్లో సులువుగా గెలవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి అభ్యర్థిగా ఉంటేనే మంచిదని టిఆర్ఎస్ భావిస్తూ ఉండడం కూడా పార్థసారథిరెడ్డి పేరును పరిశీలించడానికి మరో కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెర వెనుక ఉండి నేతలకు మద్దతిచ్చే పార్థసారథిరెడ్డి ఖద్దరు తొడిగి ఎన్నికల బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. 2-3 రోజుల్లోనే దీనిపై క్లారిటీ వస్తుందని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ శ్రేణులు చర్చించేసుకున్నాయి. ఇది ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.